చదరంగంలో హత్య మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రాసిన కథ. ఇండియన్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం మార్చి నెలలో చదరంగం పోటీలు నిర్వహిస్తుంది బొంబాయిలోని ఇండియన్ అసోసియేషన్ బిల్డింగ్లో. ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఆ సంవత్సరం ఎన్నికైన ఛాంపియన్స్ ఇద్దరి మధ్య పోటీ జరుగుతుంది. దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళని ఇండియన్ చెస్ ఛాంపియన్ గా గుర్తిస్తుంది. ఈ ఏడు సౌత్ ఇండియన్ ఛాంపియన్ నాయర్ నార్త్ ఇండియన్ ఛాంపియన్ వినోద్ ఆడుతున్నారు చెస్ బొంబాయిలోని అసోసియేషన్ బిల్డింగ్ లో. దాదాపు 500 మంది ప్రత్యేక ఆహ్వానితులు గమనిస్తున్నారు ఆ మేటి ఆటగాళ్ల ఆటని ఆసక్తితో. మొదటి రెండు ఆటల్లో ఒకదానిలో నాయర్, మరో దానిలో వినోద్ గెలిచారు. మూడో ఆట చివరిది. దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్లే సంవత్సరం అంతా ఇండియన్ చెస్ మాస్టర్. 2 సంవత్సరాలుగా నాయర్, వినోద్ల మధ్య జరుగుతుంది ఆట. 2 సంవత్సరాలుగా వినోద్ గెలిచాడు, నాయర్ ఓడిపోయాడు. 3వ సంవత్సరమైనా తను ఇండియన్ చెస్ మాస్టర్ గా కీర్తింపబడాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు నాయర్. ఎలాగైనా, అవును ఎలాగైనా తనే గెలవాలి. ఇదే నాయర్ మనసులో మెదిలే సంగతి. మొదటి ఆటలోనే నాయర్ తెలుసుకోగలిగాడు వినోద్ ఎందుకు గెలుస్తున్నాడో. ఎంతో దూరదృష్టితో ఆడతాడు, ఆటలో మంచి మెడుకులు తెలుసు. నాయర్కి మనసు ఆ అసోసియేషన్ భవనంలో లేదు. అందరి మధ్య ఉన్న ఆలోచనలో మునిగి ఉంది. మూడో ఆట ఎలాగైనా తనే గెలవాలి, కానీ ఎలా ఎలా గెలవాలి అని ఆలోచిస్తున్నాడు. మన్నాడు వినోద్ తో గెలవగలననే ధైర్యం తగ్గిపోయింది. మూడో ఆటలో వినోద్ చాలా జాగ్రత్తగా ఆడతాడు. రెండో ఆట అవగానే ఓ అసోసియేషన్ మెంబర్ కారు నాయర్ వినోదులను హోటల్ తాజ్ ముందు దించి వెళ్లిపోయింది. ఇద్దరు తాజ్ హోటల్లోకి వెళ్లారు. పక్క మీద వాలిపోయాడు నాయర్. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. ఎలా, ఏం చేయాలి? వినోద్తో గెలుపు అనుమానమే. చదరంగం తెలివికి సంబంధించిన ఆట, అదృష్టానికి సంబంధించిన ఆట కాదు. టేబుల్ టెన్నిస్ లాగానో బ్యాడ్మింటన్ లాగానో. ఎలా అన్న ప్రశ్నకి సమాధానం ఎప్పుడూ నాయర్ మనసుకు తట్టింది. కానీ అంత ధైర్యం చేయగలడా తను? వినోద్ని అంత పని చేయగలడా? వినోద్ ఆలోచనలో చేసే పని తను ప్రాక్టికల్గా చేయాలి. చేస్తే గుండె చల్లుమంది తన ఆలోచనకి. వినోద్ చదరంగంలో పావులను బలి తీసుకుంటాడు. తను తన తెలివిని ఉపయోగించి చదరంగంలోని పావులాగా వినోద్ని తొలగిస్తే? కొన్ని క్షణాలు తన ఆలోచనను ఆపి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించాడు నాయర్. సిగరెట్ సగం కాలేదాకా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. ఏ ఆలోచన లేకుండా మళ్లీ తలనిండా ఆలోచనలు. ఎలా ఆ పని చేయటం? తను వినోద్ని హత్య చేసినట్లు బయటపడితే పరువు పోవటమే కాకుండా ఉరిశిక్ష కూడా పడవచ్చు. వినోద్ హత్య చేయబడితే అనుమానం తన మీదకే వస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే అనుమానం కలగవచ్చు, కలగకపోవచ్చు. ప్రమాదవశాత్తు మరణించినట్లుగా నమ్మించాలందరినీ. నేరం రుజువు కానంత వరకు శిక్ష పడదు తనకి. రుజువు కాకుండా చూసుకోవాలి. ఎలా? మళ్లీ అదే ప్రశ్న. సిగరెట్ యాష్ట్రీలో పడేసి లేచి కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూశాడు. దూరంగా సముద్రం. బొంబాయిలోని తాజ్ మహల్ హోటల్ సముద్రానికి దగ్గరగా కట్టబడింది. హోటల్ గది కిటికీలోంచి చూస్తే చాలు, సముద్రం కనపడుతుంది. దూరంగా సముద్రం వంక చూస్తూ 5 నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు నాయర్. నిశ్చలంగా ఉన్న సముద్రం లోపలికి వెళితే ఏం జరిగేది ఎవరూ చూడలేరు. క్రమంగా తన ఆలోచనలను ఒక పథకంగా రూపొందించుకున్నాడు నాయర్. పావుగంట తర్వాత కిటికీ ముందు నుంచి కదిలాడు. కొత్త సిగరెట్ వెలిగించాడు. ఇప్పుడు నాయర్ మనసు ఉరకలు వేస్తోంది. సిగరెట్ ఆస్ట్రేలో ఆర్పేసి టెలిఫోన్ అందుకున్నాడు నాయర్. రిసెప్షనిస్ట్ తో మాట్లాడి సముద్రంలో షికార్కి వెళ్లేందుకు చిన్న పడవ లాంటిది ఏమైనా దొరుకుతుందేమో అడిగాడు. సారీ మిస్టర్ నాయర్, మా దగ్గర అలాంటిదేమీ లేదు, కానీ యాచింగ్ క్లబ్ వాళ్ల దగ్గర దొరుకుతుందేమో, ప్రయత్నించి చెప్తాను. తప్పకుండా ప్రయత్నం చేయండి, నాకు అవసరమని చెప్పండి, ఎలాగైనా సంపాదించాలి. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. పావుగంట తర్వాత ఫోన్ మోగింది. నాయర్ అందుకున్నాడు రిసీవర్ ఆత్రంగా. యు ఆర్ లక్కీ మిస్టర్ నాయర్, ఓ మోటార్ బోటు ఉంది, ఇంకో అరగంటలో సిద్ధమవుతుంది, తయారుగా ఉండండి చెప్పింది రిసెప్షనిస్ట్. థ్యాంక్స్. ఎక్కడికి వెళ్ళాలి నేను? అవసరం లేదు, ఆ క్లబ్ మనిషి వస్తాడు మీ దగ్గరికి, అతనే బోట్ అందిస్తాడు మీకు. థ్యాంక్స్ వన్స్ అగైన్, రిసీవర్ క్రెడిల్ మీద పెట్టేశాడు నాయర్. 5 నిమిషాలాగి గది తలుపులు తెరిచి బయటకు వచ్చాడు. వినోద్ గదిలోకి వెళ్లాడు. కొన్ని క్షణాలు ఆలోచించి వినోద్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఎదురుగా ఉన్న చిన్న బల్ల మీద ఓ పుస్తకం ఉంది, చెస్ కు సంబంధించిన పుస్తకం. నాయర్ని చూసి చిన్నగా నవ్వాడు వినోద్. రేపటిదాకా ఈ పుస్తకం చదువుతూనే ఉంటారా అడిగాడు నాయర్ నవ్వుతూ. అలవాటు అన్నాడు వినోద్ బదులుగా నవ్వి. కాసేపు అలా బయటికి వెళదాం, వస్తారా? ఎంతదాకా? అదే సముద్రంలోకి. సముద్రంలోకా? అవును, చాలా సరదాగా ఉంటుంది. కేరళలో పుట్టిన నాకు సముద్ర ప్రయాణం అంటే చాలా ఇష్టం. నేనెప్పుడూ వెళ్లలేదు. ఒకసారి రండి, సరదాగా ఉంటుంది. ఇంకో అరగంటలో వెడుతున్నాను, వస్తారా? తప్పకుండా అన్నాడు
వినోద్ పుస్తకం మూసి. గుడ్, చల్లగాలికి బ్రెయిన్ కాస్త చల్లబడుతుంది కూడా. వినోద్ పుస్తకం మూసి లేచాడు. నా గదిలో ఉంటాను రండి, అంతా సిద్ధమయ్యాక ఫోన్ చేస్తాను. ఆల్ రైట్. అరగంట తర్వాత రిసెప్షనిస్ట్ ఫోన్ చేసింది నాయర్ గదికి. యాచింగ్ క్లబ్ నుంచి మనిషి వచ్చినట్టు. నేనే వస్తున్నాను. ఫోన్ పెట్టేసి బ్రెడ్ కోసుకునే కత్తి తీసి రుమాలుకు చుట్టి జేబులో వేసుకుని బయటకు నడిచాడు నాయర్. ఇతనే క్లబ్ నుంచి వచ్చిన అతను. రిసెప్షనిస్ట్ పరిచయం చేసింది నాయర్కి అతన్ని. ఇద్దరూ ముందుకు నడిచారు. గుమ్మం దాకా వచ్చాక అన్నాడు నాయర్ అతనితో తనకేం ఇంట్రెస్ట్ లేనట్టుగా. వినోద్ ను కూడా ఆహ్వానిస్తే బాగుంటుందేమో. అవును అన్నాడు క్లబ్ నుంచి వచ్చిన అతను. మళ్లీ వెనక్కి తిరిగి వెళ్లి రిసెప్షనిస్ట్ తో చెప్పి ఫోన్ చేశాడు నాయర్ వినోద్ గదికి, తయారుగా ఉంటే కిందకి రమ్మని. 5 నిమిషాల్లో వచ్చాడు వినోద్. గంటన్నరలో తిరిగి వచ్చేస్తాం అన్నాడు నాయర్ రిసెప్షనిస్ట్ తో. 1/2 గంట తర్వాత ముగ్గురు ఇండియా గేట్ దాటి సముద్ర తీరం చేరుకున్నారు. చిన్నగా ఈల వేశాడు నాయర్ ఆగి ఉన్న బోటును చూసి. చిన్న మోటార్ బోట్ అనుకున్నాను, చాలా పెద్దదే అన్నాడు. అవును పెద్దదే అన్నాడు అతను నవ్వి. నాకు దీన్ని నడపడం వచ్చు అన్నాడు నాయర్. నాకు తెలుసు, కిందటి సంవత్సరం మీరు మా క్లబ్ నుంచి ఓ బోటు తీసుకువెళ్లారు, మీరొక్కరే నడిపారు దాన్ని, నాకింకా గుర్తు చెప్పాడు అతను చిరునవ్వుతో. తాళం చేతుల గుత్తి నాయర్కి అందించి అన్నాడు అతను, మీతో రావటం నాకు సంతోషమే, కానీ వేరే ముఖ్యమైన పని అనుకోకుండా రావడంతో నేను రాలేకపోతున్నాను. ఏమి అనుకోకండి, అలాగే పర్వాలేదు అన్నాడు నాయర్. తిరిగి రాగానే ఈ నంబర్ కు ఫోన్ చేయండి, నేను వచ్చి తాళం చెవులు తీసుకుంటాను. ఓ కార్డు అందించాడు అతను, దానిమీద ఓ 6 అంకెల టెలిఫోన్ నంబర్ రాసింది. నాయర్ వినోద్ ఎక్కారు బోట్. ఇగ్నిషన్ కీ తిప్పి స్టార్ట్ చేశాడు నాయర్ బోట్ ని. ఆ క్లబ్ మనిషి వంక చూసి చెయ్యి ఊపి పోనిచ్చాడు సముద్రంలోకి. వినోద్ కి కొత్తగా ఉంది అంతా. ఇటు చూసినా నీళ్లు, క్రమంగా బొంబాయి నగరం దూరం అయిపోతుంది. చుట్టూ నీళ్లమయం. కొంచెం భయం వేసింది కూడా. బోటు మునిగిపోతే, మధ్యలో ఆగిపోతే, ఎవరికి పడితే వాళ్ళకివ్వరిది. మన ఆట చూడ్డానికి వచ్చిన వాళ్లలో ఆ యాచింగ్ క్లబ్ మెంబర్ కూడా ఉన్నారు, మొహమాటం వల్ల ఇచ్చారు. దాదాపు 25 మైళ్ళు వచ్చాం సముద్రంలోకి అన్నాడు నాయర్. ఇంకా వెనక్కి తిరుగుదాం అన్నాడు వినోద్. భయంగా ఉందా అడిగాడు నవ్వి. కాదు, కడుపులో తిప్పుతున్నట్లుగా ఉంది. దాన్ని సీ సిక్నెస్ అంటారు, కొత్తల్లో అలాగే ఉంటుంది. ఇంజిన్ ఆఫ్ చేశాడు నాయర్. కొంచెం దూరం వెళ్లి ఆగిపోయింది బోట్. నాయర్ లేచి నిలబడ్డాడు. వినోద్ కూడా లేచాడు. అదిగో దాన్నే తిమింగలం అంటారు. దూరంగా చేతితో చూపించాడు నాయర్ నీళ్లలోకి. ఎక్కడ, మనల్ని ఏం చేతిగా. పరిశీలనగా నీళ్లలోకి నాయర్ చేతితో చూపించిన వైపు చూస్తూ అడిగాడు వినోద్. నీళ్లలో ఏమీ కనిపించలేదు, అసలు నీళ్లలో కదలికే లేదు. ఎక్కడా, వెనక్కి తిరుగుతున్న వినోద్ వీపులో బలంగా గుచ్చాడు నాయర్ తను తాజ్మహల్ హోటల్ నుంచి తెచ్చిన కత్తితో. అబ్బా అరిచాడు వినోద్ బాధగా. నాయర్ కళ్ళలోకి చూశాడు భీతిగా బాధగా. ఎందుకు ఎందుకు అడిగాడు బాధగా మెలికలు తిరుగుతూ. గుచ్చిన కత్తి బయటకు లాగి మళ్లీ గుచ్చాడు నాయర్. ఈసారి ఇంకా బలంగా కడుపులో. ఎగిరి నీళ్లలో పడ్డాడు వినోద్. నీళ్లలో పడేటప్పుడు కళ్ళు మూసుకుపోవటం గమనించాడు నాయర్. కొన్ని నిమిషాలు ఆయాసం తీర్చుకుంటూ నీళ్లలోకి చూస్తూ ఉండిపోయాడు. క్షణాల్లో వినోద్ పట్ట చోట నీరంతా ఎర్రగా మారిపోయింది. వినోద్ మళ్లీ తేలతాడేమోనని 5 నిమిషాలపైనే చూశాడు నాయర్. తేలలేదు. గుండె కొట్టుకునే వేగం తగ్గి మామూలు స్థితికి వచ్చింది. నుదుట పట్టిన చెమట ఆరిపోయింది సముద్రం గాలికి. జేబు రుమాలతో బోటులో కారిన రక్తం చుక్కలు శుభ్రంగా తుడిచి కడిగి చేతులు తుడుచుకున్నాడు నాయర్. వెంటనే బోటు స్టార్ట్ చేసి వెనక్కి తిప్పాడు బొంబాయి వైపు. వినోద్ తప్పకుండా మరణించి ఉంటాడు ఈ పాటికి. అంత రక్తం కారిపోయిన తను నీళ్లలో ఈదలేడు. ఈదగలిగినా 25 మైళ్ళు ఈదుకుంటూ రాలేడు బొంబాయి దాకా. శవం కూడా ఒడ్డుకు చేరదు. సముద్రంలోని జలచరాలు తినేస్తాయి. తన నేరం ఎవ్వరూ రుజువు చేయలేరు కాబట్టి తను చెప్పిందే నమ్మాలి. 10 మైళ్ళు వచ్చాక సముద్రంలో బొంబాయికి 15 మైళ్ళు యువతల పారేశాడు కర్చీఫ్ నీళ్లలోకి. బోటు ఒడ్డున ఆపి తాజ్మహల్ వైపు పరిగెత్తాడు. ఏమైంది అడిగింది రిసెప్షనిస్ట్ నాయర్ కంగారును గమనించి. చెప్తాను. నాయర్ టెలిఫోన్ అందుకుని జేబు నుంచి కార్డు తీసి చకచకా నంబర్ తిప్పాడు. హలో, వెంటనే మీరు రావాలి, నేను నాయర్ని తాజ్ నుంచి. ఏం జరిగింది అడిగింది రిసెప్షనిస్ట్ మళ్లీ. చెప్తాను, మరో నెంబర్ తిప్పాడు నాయర్. హలో, నాయర్ స్పీకింగ్, చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిలవండి దయచేసి అని ఆగి రిసీవర్ మూసి రిసెప్షనిస్ట్ వైపు తిరిగి అన్నాడు. ప్రమాదం జరిగిపోయింది. ఏమిటి, వినోద్కేనా అడిగింది కంగారుగా. అవును, ఏమయ్యాడు అతను. రిసీవర్ తెరిచి గట్టిగా, హలో, మీరు వెంటనే తాజ్కి రావాలి, వినోద్కి ప్రమాదం సంభవించింది, మరణించాడు. గాడ్, ఎలా అరిచింది రిసెప్షనిస్ట్. హలో, బోట్లో సముద్రంలోకి వెళ్ళాం ఇద్దరం, వద్దంటున్నా వినకుండా ఈత కొట్టడానికి దిగాడు నీళ్లలోకి, మళ్లీ కనపడలేదు
అరగంట పైనే చూసి వచ్చేశాను. రిసీవర్ పెట్టేశాడు వెంటనే. ఎవరైనా వస్తే నా గదిలోకి పంపించండి. పైకి పరిగెత్తాడు నాయ. తన గదిలోకి వెళ్లి తలుపులు దగ్గర వేసి ఓ చిన్న సీసా తీసి రెండు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని నీళ్లు తాగాడు. అరగంట తర్వాత నాయర్ గదిలోకి వచ్చిన వాళ్లంతా నాయరు ఉన్న పరిస్థితి గమనించి డాక్టర్ ను పిలిపించారు వెంటనే. పావు గంట తర్వాత లేచాడు నాయ. డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ ప్రభావం వల్ల నన్ను ఎందుకు లేపారు అడిగాడు. ఏం జరిగింది చెప్పండి అడిగారంతా. నీళ్లలోకి దిగాడు వద్దన్న వినకుండా అంతే మళ్ళీ కనపడలేదు. ఎక్కడా 10 మైళ్ల లోపలే. ఏ వైపు సూటిగా వెళ్లాం. గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి. స్లీపింగ్ పిల్స్ వేసుకున్నారే నిద్ర పట్టడానికి. బాధ భరించలేక అనవసరంగా నేనే పిలిచాను వినోదిని. అసలు గుమ్మం దాకా వెళ్లేదాకా పిలుద్దామనే ఆలోచనే కలగలేదు. చివరి క్షణంలో కలిగింది బ్యాడ్ లక్. నిజంగానే బ్యాడ్ లక్. ఓ మంచి చెస్ ఆటగాణ్ణి సముద్రం పొట్టన పెట్టుకుంది. ధైర్యంగా ఉండండి. వినోద్ మృతదేహం కోసం వెతికించే ఏర్పాట్లు చేస్తాను. ఐ వాంట్ రెస్ట్ అన్నాడు నాయర్ పత్రికా విలేకరుల ప్రశ్నకు సమాధానంగా. అందరూ బయటకు వెళ్లగానే తలుపులు లోపల గడియ వేసుకుని పడుకున్నాడు నాయర్ తృప్తిగా. మర్నాడు ఉదయం ఇండియన్ చెస్ అసోసియేషన్ బిల్డింగ్ లో సమావేశమయ్యారంతా. వినోద్ మరణానికి సంబంధించిన విశేషాలు ముద్రింపబడ్డ పేపర్లు అందరి చేతుల్లో ఉన్నాయి. మైక్ ముందు నిలబడి చెప్పేశాగాడు ప్రెసిడెంట్ బాధ ధ్వనించే కంఠంతో. ఈ పాటికి ఈ చెడ్డ వార్త మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ప్రఖ్యాత చెస్ ఛాంపియన్ వినోద్ ఇక లేడు మన మధ్య. ప్రమాదవశాత్తు మృత్యు అతన్ని కబళించింది. మనం వినోద్ మరణానికి విచారించడం తప్ప మరేమీ చెయ్యలేం అని కొన్ని క్షణాలకి మళ్లీ చెప్పసాగాడు. మన అసోసియేషన్ రూల్స్ ప్రకారం పోటీలో పాల్గొనే ఇద్దరిలో ఏ ఒక్కరు ఏ కారణం చేతనైనా అంటే పిచ్చి వల్ల గాని మరణం వల్ల గాని విదేశ పయనం వల్ల గాని మరే కారణం చేతనైనా కాని పోటీలో పాల్గొనకపోతే రెండో వ్యక్తి ఆ సంవత్సరం ఇండియన్ చెస్ మాస్టర్ గా నిర్ణయించబడతాడు. ఆర్టికల్ 8 ప్రకారం వినోద్ మరణం కారణంగా నాయర్ని ఈ సంవత్సరం భారత చదరంగం. చెబుతున్న ప్రెసిడెంట్ చేతికి చిన్న కాగితం ఇచ్చాడు ఒకతను. ప్రెసిడెంట్ ఆ కాగితంలోని వాక్యాలు చదివాడు. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఓసారి పక్కన కూర్చున్న నాయర్ వంక చూసి కాగితం మడిచి జేబులో వేసుకుని నాయర్కి వినపడేటట్లు మైక్ మూసి అన్నాడు వంగి. మీకోసం పక్క గదిలో ఎవరో వెయిట్ చేస్తున్నారు వెళ్ళండి. మన కార్యక్రమం పూర్తి చేద్దాం ముందు. కొద్దిసేపు ఆగుతారు వాళ్ళు అన్నాడు నాయర్. ప్లీజ్ ముందర వాళ్ళ సంగతి చూడండి చాలా ముఖ్యం. నాయర్ అయిష్టంగానే కుర్చీలోంచి లేచి పక్క గదిలోకి వెళ్లాడు. మీరేనా నన్ను చూడాలన్నది అడిగాడు నాయర్ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తూ. అవును అన్నాడు అతను నవ్వుతూ. మీరెవరు నాకు తెలియదు. తెలుస్తుంది. యుఆర్ అండర్ అరెస్ట్. ఏమిటి అతిరిపడి చూశాడు నాయర్. ఎస్ యువర్ అండర్ అరెస్ట్ చెప్పాడు అతను నెమ్మది. దేనికి? వినోదిని హత్య చేసిన నేరానికి. పొరపాటు. కాదు. మీరెవరు? మఫ్టీలో ఉన్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్. ఐడెంటిఫికేషన్ కావాలా? జేబులోంచి కార్డు తీసి నాయర్కు చూపించాడు. అరెస్ట్ వారెంట్ తెచ్చాను. సరైన సమయానికే వచ్చాను. లేకపోతే మీరు చెస్ట్ మాస్టర్ అయ్యేవాళ్లే. నవ్వాడు. ఏం జరిగింది? నేను హత్య చేసినట్లు ఆధారాలేమిటి అడిగాడు కోపంగా నాయర్. వినోద్ ఏమయ్యాడో చెప్పగలరా? చచ్చిపోయాడు. నీళ్లలో మునిగి తలుపు చప్పుడైంది. ఇద్దరూ తలుపు వంక చూశారు. ఇండియన్ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిల్చుని ఉన్నాడు తలుపు దగ్గర. ఏమైంది అడిగాడు. నాయర్ ఇక స్టేజ్ మీదకి రాడు. హత్యా నేరం కింద అరెస్ట్ చేస్తున్నాం. మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు చెప్పాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్. యూ కాంట్ డూ ఇట్. నేను హత్య చేశానని ఎలా నిరూపించగలరు? గొంతు చించుకున్నాడు నాయర్ కోపంగా. వినోద్ని మీరు పొడిచి చంపారు. పొరపాటు. నిజం. పచ్చి నిజం. మీరు తాజ్మహల్ రూమ్ లోని కత్తితో పొడిచారు. వినోద్ శవం దొరికిద్దా అడిగాడు నాయర్ ఆతృతగా. చిన్నగా నవ్వాడు ఇన్స్పెక్టర్. దొరికేది కాదు అసలు. తెలివిగలవాడు వినోద్. జీనియస్. తన శవం దొరికేలా చేసుకున్నాడు. ఎలా? కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు నాయర్ ముఖంలో. భయం స్పష్టంగా కనబడుతోంది. మీరు పొడవగానే నీళ్లలోకి దూకాడు. తను చచ్చిపోతానని తెలుసు. మిమ్మల్ని పట్టివ్వాలన్నదే అతని ఆఖరి కోరిక. చదరంగం ఆడటం వల్ల క్విక్ థింకింగ్ కెపాసిటీ అలవాటు పడినట్లుంది. ఏం చేశాడు? మీ బోటు కిందకు వెళ్లాడు ఈదుకుంటూ. తను ఇన్షర్ట్ వేసుకున్న బెల్టుని మీ బోటు కింద ఉన్న ఓ హుక్కు లాంటి దానికి తగిలించాడు. తరువాత రెండు చేతులతో ఓ కడ్డీని పట్టుకున్నాడు. వెంటనే చచ్చిపోయి ఉంటాడు. అలాగే బిగిసిపోయాడు. బెల్టు వల్ల చేతి పట్టు వల్ల బోటు కింద భాగంలోని బోటుకు అతుక్కున్నట్లుగా ఉండిపోయాడు. పొరపాటు. ఏమిటి పొరపాటు? మీకు తెలియకుండా మీతో పాటే ఒడ్డుకు రావడమా? అతని వీపుకి అయిన గాయమా? కడుపులో గుచ్చుకుని ఉన్న కత్తె? నాయర్ రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు ఇన్స్పెక్టర్ వంక. చదరంగంలో పావులను చంపినట్లు నిజ జీవితంలో మనుషులను చంపలేం. హంతకులకే కాదు హతులకి కూడా తెలివితేటలుంటాయి తెలుసా? జీవం లేని నవ్వు నవ్వాడు నాయర్ చేతులందిస్తూ. విన్నారుగా శ్రీ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు 1972 రాసిన కథ